నానమ్మ బియ్యం అక్కడలేవే ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా, కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించామంటారా? సుబ్బారావు గారు దారిలో కనిపించారు నానమ్మ, ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే అమ్మా. రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేనమ్మా అడుక్కునే లోపలి తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి, అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. రండి రండి. అమ్మా భిక్షమయ్యండమ్మా. చే వేదవసొచ్చినాడా? అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు, అమ్మా అని అంతటితో కట్ చేశావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో, కాలు చేతులు వెనకొడతాను. జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత ఆరబోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్షం ఎత్తారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసమేయండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా. ఇలా ఇదిగోండమ్మా. ఏమడిగా? బిసమమ్మా. పొద్దున్నే నా పరువు తీసావు కదా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. వేసులు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా ఉంటాడు దయ్యా. ఎరా సుబ్బారావు ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగలాగా మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లర ఏంది? మిగతా చిల్లర ఏంది అంటారండి? వంద ఇచ్చారు కదా, మిగతా చిల్లర ఉన్నా. ఏంది జోకులు ఎత్తనావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే అసలు 100 రూపాయలు ఇవ్వకుండా చిల్లర పట్టావేంటి? నీకు ఏమన్నా మతిపోయిందా? మతిపోయిందా? నాకు కాదు నీకు. ఏమండి విన్నారు విన్నారా? ఏమండి నా బిల్లు 32.5 అయింది, నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమ్మంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే. ఎందుకే అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఇచ్చే. ఉద్దేనంటే ఒక బసరైపోద్ది. వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి, ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీర్చుడు, 100 రూపాయలు కనపడతాయి. చాలు చాలే ఊరుకోవయ్యా, ఎర్ర చీర కట్టుకుందాలో నా పిల్ల అన్నట్టు గల్లా పెట్టలో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నారకేముందండి, నా బిల్లు పోని మిగతా చిల్లర ఇచ్చాను, నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్లు ఏది? ఇదిగో. అయ్యి బాబాయ్ తెగ మాతో, 32.5 132 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారంటానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఓయ్ నీలాంటి వాళ్ళే నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు? కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ అదే డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబుతేనా? నాకు అట్టా ఉంది. బాగుంది అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకో. కాళ్ళు చేతులు తీసేస్తారు. శుంఠి మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసా. వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి. ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బాయి అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైర రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమైనా ఉండే మొత్తం డబ్బులు ఇప్పిచ్చేస్తాను. అదేం కుదరై, ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు.
ఇంకొకసారి ఆలోచించేంద్రా ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి ఇప్పో నేనే ఇప్పుతా దీంతో రీకు నాకు చెల్లు ముందు జాగ్రత్త వచ్చాడు రెండు చొక్కాలు వేసుకొని కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి ఏంటి 200 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా 35 రూపాయలు ఏంది మరి 350 రూపాయలా వెళ్ళి పట్టుకోండి పో ఏంటి పట్టుకునేది ఆడు బస్సు ఎక్కడము బస్సు వెళ్ళి పోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచవు గాని డబ్బులన్నీ డబ్బులు పెట్టుకో ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక ఈ షర్ట్ నాకు నచ్చింది నచ్చిదే ఏమయ్యా మసాలా వాడుందా లేవు పొద్దున్న 500 వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాలా వడికి సంబంధం ఏంటి కొట్టారంటే తల పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక వడుంది తెమ్మంటావా అమ్మో వద్దు దోశ చాలు ఓం నమః శివాయ జంగమ దేవతలం ధర్మ ప్రభువులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్నేమన్నావు ధర్మ ప్రభువులు అన్నాను ఒరే సొంటి సాము 4 ఇడ్లీ కట్టి ఆహా దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే సొంటి సాములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి ఒరే సొంటి నేను ఇంటికి వెళ్ళొస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమన్నా మనసు సంతోషపెట్టడం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివి చక్రవర్తి బొంగు బోసానన్నావు నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం ఏంది మట్టి గడ్డం కాదు ఒరే సొంటి దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకుని కొట్టుబట్టారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మర్డర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొడత ఒరే పాప పిల్లలు అందుకేనా భూకంపం వస్తున్నాయి ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊపుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి నీ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగ్గేసిన తాట్యం కలగా బోచు నువ్వును ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు ఓకే చెప్ప నీకు ఒకసారి ఏదో బుద్ధి లేదు కడుపు కడ తిన్నావు గడి తిన్నావా ఓపిక అబ్బా ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతున్నాయి వచ్చేసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టిన సర్వర్లా కనపడుతున్నా అయ్యయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇది నేను ఉల్లుతో చెప్తే ప్లేన్ తో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ
ఉల్లి దోశ కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదేమేంటి గురువు గారు? ఏంది, నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడింది, అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు నువ్వేందయ్యా, సప్లై చేసుకో, ఎక్కడ చూసావేంటి, వెళ్ళిపో అమ్మా. ఛాన్స్ దొరికితే చాలు, జీతం పెంచు, జీతం పెంచు, ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల, మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మో? నా బొచ్చు వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడి గారు వాడా? ఒక్క నిమిషం వస్తా. ఇంకేమన్నా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి వడెక్కడది? నిన్న ఎలకవోలో వడపెట్టాను. అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు. నాకేమో సుబ్బారాయుడు, బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడకి అపరాన్ని పంపించావా? మీ అమ్మాయికి అపరాన్ని పంపించావా? ఓకే, కలుస్తానులే. మీకేం కావాలి సార్?